చూపించిన తప్ప పేదలు ఆదరించిన ఈ ప్రాంతంలో 90% ప్రజల యొక్క ప్రతీక తెలంగాణ తల్లిగా ఉండాలి అంటే తెలంగాణ గుర్తింపు టీజీ నుంచి టిఎస్ కు మార్చిన తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార చిహ్నంలో రాచరికపు పోకడలు కనిపించిన తెలంగాణ తల్లి అనే తల్లిని మన మీద రుద్దిన ఇందులో రాచరికపు పోకడలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప పోరాటాల యొక్క స్ఫూర్తి గాని త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అంశం గాని ఎక్కడా లేదు అక్కడి నుంచి మొదలు పెడితే జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండొచ్చు ఎన్నికల్లో గెలుపోవటం సహజం కానీ చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎట్లుందనంటే రాచరికపు ఆలోచన గెలిచినోడు రాజు ఓడినోడు బానిస కాబట్టి ఆ రాజు కాళ్ళ కింద నలగాల్చిందే ఓడిన వాళ్ళను బానిసలుగా కట్టు బానిసలుగా మగ్గాల్చిందే వాళ్ళు జైళ్ళలో ఉండాల్సిందే అన్న విధానాన్ని రోజు చంద్రశేఖరరావు గారు తీసుకొస్తున్నారు ప్రజాస్వామిక స్ఫూర్తి లోపించింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో స్పష్టంగా అసెంబ్లీలో ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం స్పీకర్ గారికి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటారు ప్రతిపక్షం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉంటాయి ఎప్పుడు వేలెత్తినా ఏ అంశంలో చర్చించాలన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉండే గతంలో అందుకే రైట్ సైడ్లో పాలకపక్షం ఉంటే లెఫ్ట్ సైడ్లో ప్రతిపక్షాన్ని పెట్టి పాలకపక్షం 51% మెజారిటీ ఉన్న వాళ్ళు నిర్ణయాలు చేయాలి పరిపాలనకు సంబంధించి ఆ నిర్ణయాలలో ఉన్న లోపాలను లేవనెత్తడము సవరించడము ప్రభుత్వానికి సూచన చేయడము సూచనల్ని వినడప్పుడు నిరసనలు తెలపడం నిరసనల ద్వారా జరగకపోతే ధర్నాలు చేయడం ధర్నాలతో ప్రయోజనం లేకపోతే రాస్తా రోకోలు చేయడం అవసరమైతే శాంతియుతంగా బంధులు పాటించడం అనేది ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రము ఈ ప్రాథమిక సూత్రాన్ని ప్రజల యొక్క హక్కులను 75 సంవత్సరాలలో మనం పెంపొందించుకున్న విధి విధానాలను తెలంగాణ రాష్ట్రం రాగానే ఇవన్నిటిని కూడా కాలరాసిండు చంద్రశేఖరరావు గారు ఏమి చేయాలన్న విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు రైతులు దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు పాత్రికే మిత్రులు అందరిని వర్గశత్రువులుగా చూడడం మొదలుపెట్టిండు మనం ఎన్నుకున్న ప్రభుత్వము మనం తెచ్చుకున్న ప్రభుత్వము ఆ ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన పరిస్థితి ఆ ప్రభుత్వమే మనల్ని భయపెట్టి బతకాలనుకుంటున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని చూసి భయం భయంగా బతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించడం ప్రజాస్వామ్యానికి తెలంగాణ ప్రజలకు మంచిది కాదు మనం ఎన్నుకున్న ప్రభుత్వం దగ్గరికి మనం స్వేచ్ఛగా వెళ్ళగలగాలి మన బాధ చెప్పుకోగలగాలి 94 నుంచి 2014 వరకు ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక పార్టీ ఇంకొక 10 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఉండే ఈ సందర్భంలో ఉన్న ముఖ్యమంత్రులు పెద్దలు రోసయ్య గారితో సహా 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ఉండి సంఘాలను ప్రజాప్రతినిధులను పౌర హక్కుల వాళ్ళని కలిసి వాళ్ళు ఇచ్చే విజ్ఞాపన పత్రాలు తీసుకొని అందులో ఏ అంశం ఉందో కింది అధికారులకు సూచన చేస్తాడు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ప్రజా దర్బార్ అని పెట్టి ఎవరైనా విజ్ఞాపన పత్రాలు సామాన్య ప్రజలు కూడా వెళ్తే అధికారిక నివాసంలో అందరి లైన్లో పెట్టి వాళ్ళే వచ్చి అందరి దగ్గర తీసుకొని అది ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇతర ఏమైనా అంశాలు ఉండొచ్చు వాళ్ళు అందుబాటులో ఉండి పరిశీలించేవాళ్ళు గతంలో మీకు అందరికీ తెలుసు సచివాలయంలో సి బ్లాక్ ముందర మీకు జర్నలిస్టులకు ఒక ప్లేస్ ఉండేది జర్నలిస్టులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా వితౌట్ కెమెరాస్ సి బ్లాక్ వరకు లోపలికి పోవడానికి మీకు అవకాశం ఉండదు మేము ఎప్పుడు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినప్పుడు మీరు అందరు మాతో పాటు అక్కడి వరకు వచ్చేది బయటకు వచ్చి అక్కడ పత్రికా మీ మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉండే అవసరమైన కనీస మౌలిక వసతులు అక్కడ ఏర్పాటు చేసి ఉండే ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడడానికి పాలనతో పాటు పత్రికలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రజలకు చేరవేయడం కోసం మీకు అందరికీ సమానమైన హక్కులను
ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఏ విధంగా అయితే విధి విధానాలను పని చేయడానికి వెసులుబాటు కల్పించినో మీడియా మిత్రులకు కూడా ఆ రకమైన వసతులు వెసులుబాటు కల్పించిన ఆ రోజు కల్పించిన ఆ ప్రభుత్వాలు మీరే నిలువెత్తు సాక్ష్యం సచివాలయంలో ఈరోజు మన సొమ్ముతో మనం నిర్మించుకున్న మనం తెచ్చుకున్న మనం ఎన్నుకున్న ప్రభుత్వము ప్రతిపక్ష నాయకులను సచివాలయానికి రానిస్తలేరు పాత్రికే మిత్రులను సచివాలయంలో కాలు పెట్టనిస్తలేరు ఒక నిషేధిత ప్రాంతంగా మన రాష్ట్రాన్ని నడిపించే గుండెకాయ లాంటి సచివాలయంలో మనకు ప్రవేశం లేదు ఉవ్వెత్తిన తెలంగాణ ఉద్యమం లేచినప్పుడు కూడా ఇంత నిర్బంధం లేదు ప్రతిపక్ష